హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వంటలక్క ఈ రోజు రెసిపీ వచ్చేసి చికెన్ పకోడీ అండి ఈజీగా సింపుల్ అండ్ టేస్టీగా క్రిస్పీగా చేసేసుకోవచ్చు టేస్ట్ వైజ్ అయితే మీకు అసలు చెప్పనవసరం లేదండి అద్దరిపోద్ది నేను చెప్పే టిప్స్తో మీరు కనుక చేసినట్లయితే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను క్లీన్ చేసి వాష్ చేసిన తర్వాత మనకి ఈ సైజులో ఉండాలండి పీసెస్ అనేవి మనం బోన్స్తో తీసుకోవచ్చు బోన్స్ లేకుండా కూడా తీసుకోవచ్చు దీంట్లోకి స్పైసెస్ అయితే చూడండి వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అండి ఇవన్నీ చికెన్లోకి యాడ్ చేసుకోవాలి దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఫ్లోర్ తీసుకోవాలి అలాగే పావు టేబుల్ స్పూన్ వరకు వరిపిండి తీసుకోవాలండి మనకి ఈ వరిపిండి ప్లేస్లో మైదాపిండి కూడా తీసుకోవచ్చు బట్ మనకి వరిపిండి తీసుకోవడం వల్ల కొంచెం క్రంచీగా వస్తాయి నేను టూ హండ్రెడ్ గ్రామ్స్కి ఇది మెజర్మెంట్ అండి అయితే మీరు ఎక్కువ తీసుకున్నప్పుడు ఇంకా కొంచెం ఎక్స్ట్రా వేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు కర్డ్ వేసుకుని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ చెక్క వరకు లెమన్ దీంట్లోకి స్క్వీజ్ చేసి వేసుకోవాలి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా చికెన్కి బాగా పట్టించి మూత పెట్టుకుని హాఫ్ అన్ అవర్ నుంచి టూ అవర్స్ వరకు కూడా మనం రిఫ్రిజిరేటర్లో పెట్టుకోవాలి ఇలా మ్యారినేట్ చేయడం వల్ల చికెన్ అనేది కొంచెం సాఫ్ట్ గా అవుతుంది ప్లస్ టేస్ట్ ఇలా మ్యారినేట్ చేసిన చికెన్ని మనం టూ త్రీ డేస్ అయినా కూడా రిఫ్రిజిరేటర్లో ఫ్రీజర్లో పెట్టుకుంటే కనుక అసలు పాడవదండి మీరు చూస్తున్నట్లయితే ఈ చికెన్ పీసెస్ అన్నీ కూడా చాలా హార్డ్గా ఉన్నాయి ఇలా ఎందుకు నేను వన్ అండ్ హాఫ్ డే తర్వాత ఈ పకోడీ వేసుకుంటున్నాను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పడం కోసమే ఈ వీడియో తీసానండి అయితే దీన్ని టూ మినిట్స్ పాటు పక్క నుంచినట్లయితే కొంచెం హార్డ్ నుంచి సాఫ్ట్గా అవుతుంది అప్పుడు మనం పీసెస్ని సెపరేట్ చేసుకోవచ్చు ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకోవడం వల్ల ఎప్పుడంటే అప్పుడు పదే పది నిమిషాల్లో ఈ చికెన్ పకోడీ అనేది చేసేసుకోవచ్చండి అండి ఎక్కువ టైం కనుక మనం మ్యారినేట్ చేసినట్లయితే మనం పకోడీ వేసుకున్న తర్వాత చికెన్ పీసెస్ లోపల జ్యూసీగా అలాగే టేస్టీగా కొంచెం సాఫ్ట్ గా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వీలైనంత ఎక్కువ టైం మ్యారినేట్ చేయడానికి ట్రై చేయండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకున్నాను డీప్ ఫ్రై ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఇందడ హార్డ్ గా ఉంది కదా చికెన్ దాన్ని సెపరేట్ గా ఒక్కొక్క పీస్ కింద తీసుకున్నానండి మనకి ఆయిల్ మరిగిన తర్వాత ఈ ఒక్కొక్క పీసెస్ని జాగ్రత్తగా ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి పకోడి వేసినప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుని తర్వాత మనం మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోవాలండి ఇలా గుంతగా ఉన్న కడాయిలు తీసుకున్నట్లయితే మనం తక్కువ ఆయిల్ తోటే ఫ్రై చేసుకోవచ్చు ఎందుకంటే మనకి గుంత ఉంటుంది కదా ఆ గుంత లోపల ఈజీగా ఫ్రై చేసుకోవచ్చండి మనం ఎక్కువ ఆయిల్ కూడా యూస్ చేయని అవసరం లేదు ఒకసారి కాకుండా రెండు మూడు ట్రిప్పుల్లో వేసుకున్నట్లయితే మనం ఫ్రై చేసుకోవచ్చు ఎందుకంటే మనం ఆయిల్ని రీయూజ్ చేస్తాం కదా అలా ఎక్కువ రోజులు స్టోర్ చేయకుండా తక్కువ రోజుల్లోనే రీయూజ్ చేసుకోవచ్చు చూడండి ఇలా క్రంచిగా ఫ్రై అయినాయి మీకు కలర్ చేంజ్ అయింది కదా ఇలాంటప్పుడు మనం తీసేసుకోవచ్చండి అవి మనకి రెడీ అయిపోయినాయి ఇదే విధంగా నేను సెకండ్ ట్రిప్ కూడా వేసుకున్నాను ఇవన్నీ కూడా పేపర్ నాక్పిన్ ఉన్న ప్లేట్లోకి తీసుకుని ఆయిల్ అంతా అబ్జర్వ్ అయిన తర్వాత మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో ఇలాంటప్పుడే మనం కొంచెం కరివేపాకు కూడా తీసుకుని కరివేపాకును కూడా అదే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి కరివేపాకుతో పాటు పచ్చిమిర్చి జీడిపప్పు కూడా ఫ్రై చేసుకుని వేసుకున్నాను తర్వాత మనం పచ్చి ఆనియన్స్ తోటి లెమన్ వేసుకుని సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కూడా డెఫినెట్గా ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో అన్నది కూడా నాకు కామెంట్ చేయడం మర్చిపోద్దు అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైల్